వెల్కమ్ టు ది లియో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనునిత్యం దాడులు దౌర్జన్యాలు హత్యలు అత్యాచారాలతో ఏ రోజు వార్తలు చూసినా కానీ వీటి గురించే తప్ప అభివృద్ధి గురించి కానీ సంక్షేమం గురించి కానీ మాట్లాడుకునే పాపానైతే పోవటం లేదు ప్రతిరోజు ఆంధ్రప్రదేశ్లో దాడులు దౌర్జన్యాలు అనేవి ఒక నిత్యకృత్యంలాగా మారాయి మరి శాంతి భద్రతలను కాపాడాల్సిన పోలీసు వ్యవస్థ ఏం చేస్తుంది ఆ వారికే తెలియాలి నిన్న వినుకొండలో ఏదైతే ఒక బేభత్సమైన అంటే ప్రజలను కూడా భయాందోళనకు గురి చేసే ఒక యుద్ధ వాతావరణం అయితే నిన్న తలపించింది ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు ఉన్నాడు ఆయన ఆధ్వర్యంలోనే ఆయన కనుసన్నల్లోనే నిన్న టీడీపీ నేతలపై దాడులు చేశారు తీవ్రమైన రక్తస్రావంతో దాదాపు ఇరవై మందికి పైగా ఆ టీడీపీ కార్యకర్తలు అయితే తీవ్ర గాయాల పోలై ఆసుపత్రులు అయితే చేరడం జరిగింది వాస్తవానికి నిన్న శాంతియుతంగా నిరసన చేస్తున్నటువంటి టీడీపీ శ్రేణులపై వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు రెచ్చగొట్టే విధంగా మేసం చేసి తొడలు కొట్టి వాళ్ళ కార్యకర్తలకు ఫోన్ చేసి రప్పించి టీడీపీ శ్రేణుల మీద అయితే దాడి చేయించారు అసలు విషయం ఏంటంటే బొల్లా బ్రహ్మనాయుడు ఎవరైతే వైసీపీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ఉన్నాడో ప్రభుత్వ భూముల్లో అక్రమంగా మట్టిని తరలిస్తున్నారని చెప్పి టీడీపీ నేత జీవి ఆంజనేయులు గారు ఆరోపణలు చేశారు దానికి సంబంధించి అక్కడ నిరసనలు కూడా వ్యక్తం చేశారు రెండు రోజుల క్రితం అయితే విచిత్రం ఏంటంటే అక్రమంగా మట్టిని తరలించే బొల్లా అయితే పోలీసులు ఏం చేయలేదు కానీ నిరసన వ్యక్తం చేసినందుకు టీడీపీ నేతలపైన కేసులు పెట్టారు సో దీనితో ఏంటంటే ఆ ఎవరైతే జీవి ఆంజనేయులతో పాటు ఇతర టీడీపీ నేతలపై కేసులు పెట్టారో వాటిని వెంటనే ఎత్తివేయాలని చెప్పి శాంతియుత నిరసన వ్యక్తం చేసి వెళ్ళి అంబేద్కర్ విగ్రహానికి ఆ పూలదండ వేయాలని చెప్పి శాంతియుత నిరసనకైతే టీడీపీ పిలుపునివ్వడం జరిగింది అయితే ఈ శాంతియుత నిరసన జరుగుతున్న సమయంలోనే ఎమ్మెల్యే బెల్లా బ్రహ్మనాయుడు అటువైపుగా వచ్చి వారు ఎవరైతే నిరసన వ్యక్తం చేస్తున్నారో వారు దారిచ్చిన తన కానవాయిని ముందుకు తీసుకెళ్లకుండా వారి మధ్య ఆగి అద్దం దింపి వారితో రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేయడం జరిగింది మన దగ్గర వీడియో క్లిప్స్ కూడా ఉన్నాయి ఉన్నాయని మీకు చూపిస్తాను మరి ఎందుకు వాస్తవానికి సామరస్యంగా వ్యవహరించాల్సిన ఒక ఎమ్మెల్యే శాంతియుతంగా సమస్యను పరిష్కరించాల్సిన ఒక ఎమ్మెల్యే ఈ విధంగా ఆ రెచ్చగొట్టి దాడులకు పుసుగొల్పారు సో ఆయనే మళ్ళీ ఫోన్ చేసి టీడీపీ శ్రేణులు పిలుపునిచ్చారు కాబట్టి వీళ్ళు వస్తారని తెలిసి ఎక్కడికక్కడ వైసీపీకి చెందిన కొంతమంది కార్యకర్తలను సిద్ధం చేసి ఆ రాళ్లతోనూ సీసా పెంకులతోనూ ఆ పెద్ద పెద్ద కర్రలతోనూ రెడీగా వచ్చి వీళ్ళ మీద ఒకసారిగా దాడికి దగ్గపడ్డారు వాస్తవానికి టీడీపీ శ్రేణులు అయ్యారు ఎందుకంటే వారు శాంతియుత ప్రదర్శన చేస్తున్నారు కానీ ఎటువంటి ఆయుధాలు ఈ యుద్ధానికి ఏమి వెళ్తలేదు కాబట్టి ఏం పట్టుకెళ్ళలేదు కానీ ప్రీప్లాండ్గా ఉన్న వైసీపీ మాత్రం వారి మీద అయితే ఆ దాడి చేసి ఇది నిన్న మొత్తం వినుకొండనే కాదు రాష్ట్రంలోనే ఒక ఉద్రిక్తి వాతావరణాన్ని అయితే ఆ కలిగించింది మరి ముందే చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు అంతా అయిపోయిన తర్వాత వచ్చి ఏం జరిగిందని చెప్పి విచారణ చేసి మళ్ళీ తిరిగి టీడీపీ నేతల మీదే కేసులు పెట్టారని చెప్పి అయితే ఆరోపణలు రావడం జరిగింది ఇక ముందుగా దీనికి సంబంధించిన ఒక వీడియో క్లిప్ ఉంది ఒకసారి చూద్దాం సో ఇక్కడ చూడండి ఇది నిన్న టీడీపీ శ్రేణులు నిరసన ర్యాలీ వ్యక్తం చేస్తున్నారు నల్ల జెండాలతో అది అదే సమయంలో ఎమ్మెల్యే ఆ బొల్లా బ్రహ్మనాయుడు వైసీపీ ఎమ్మెల్యే కాన్వాయ్ కూడా ఇక్కడ వచ్చింది చూడండి చాలా క్లియర్గా దారి చేశారు ఇక్కడ సో ఆ కాన్వా వెళ్ళిపోవాలి కదా దారి ఇచ్చినప్పుడు కాన్వా వెళ్ళిపోవాలి కదా మరి ఎందుకని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు నిరసన వ్యక్తం చేస్తున్న టీడీపీ శ్రేణుల దగ్గర కావాలని ఆగారు అంటే ఇది రెచ్చగొట్టడానికి కాదా మీకు వెళ్ళిపోయే అవకాశం ఉండి అలా అక్కడ ఉంటే ఉద్రిక్తత వాతావరణం తలెత్తుందని తెలిసి కూడా మీరు ఎందుకు కాన్వా ఆపారో ఆయన అర్థం దింపి మాట్లాడతాడు చూడండి సో ఇక్కడ చూశారు కదా ఎమ్మెల్యే తన కానవాయిని ఆపేసి అద్దం దింపేసి వారిని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారు అక్కడ ఎమ్మెల్యే మరి ఇది ఉద్రిక్త వాతావరణం కాదా వాస్తవానికి మీ దారిని మీరు వెళ్ళిపోయి ఉంటే వాళ్ళు నిరసన ఒక పావు గంట అరగంట వ్యక్తం చేద్దరు ఆ పూలమాల వేసేసి అంబేద్కర్ విగ్రహానికి తిరిగి వెనక్కి వెళ్ళిపోదురు కానీ మీరు ఎందుకు వారిని అక్కడ రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు పోలీసులు కూడా దారిచ్చే ప్రయత్నం చేశారు కానవాయిని వెళ్ళిపోమని కానీ కానవాయి మాత్రం వెళ్ళా సో ఆయన చేతులతో కూడా సైకిల్ చేస్తున్నాడు చూడండి సో చూశారు కదా అంటే కాన్వాయ్ వెళ్ళిపోయే అవకాశం ఉన్నప్పటికీ కానవాయిని ముందుకు తీసుకెళ్ళాల ఇది ఎక్కడితో ఆగలేదు ఇది చూడండి బస్ స్టాండ్లో ప్రయాణికుల దగ్గర కూడా ఒక భయానక వాతావరణం సృష్టించారు ఇది బస్ స్టాండ్లో జరిగిన ఒక ఇది బస్ స్టాండ్లో కూడా అక్కడ వినుకొండ బస్ స్టాండ్లో కూడా ఒక భయానక వాతావరణాన్ని సృష్టించారు అన్న వైసీపీ శ్రేణులు చూడండి ఒకసారి చూడండి వైసీపీ జెండాలతో పరిగెడుతున్నారు మీరే గమనించండి ఇవన్నీ కూడా వైసీపీ జెండాలు సో ఈ విధంగా నిన్న భయానక వాతావరణం అయితే సృష్టించడం జరిగింది దీనికి సంబంధించి ఆ వార్తను ఒకసారి చూద్దాం సో బొల్లా బీభత్సం వెనుకొండలో టీడీపీ శ్రేణులపై వైసీపీ ఎమ్మెల్యే వేరంగం వైసీపీ శ్రేణులు ఉసుగొల్పి మేసాలు మెలేసి నిరసనకు ఎదురు వెళ్లి తిట్లు సవాళ్లు బెదిరింపులు టీడీపీ కార్యకర్తలపై రాళ్లు కర్రలతో దాడి తిరగబడిన తెలుగు తమ్ముళ్ళు పరస్పరం రాళ్ళ దాడి పోలీసుల లాఠీఛార్జు గాలిలోకి సీఐ కాల్పులు పదహారు మంది టీడీపీ కార్యకర్తలకు గాయాలు ఆ బొల్లా తీరుపై అచ్చన్న ఆ బాబు ఆగ్రహం సో పల్నాడు జిల్లా వినుకొండలో బొల్లా బ్రహ్మనాయుడు బేభాత్సం సృష్టించాడు టీడీపీ కార్యకర్తలపైకి వైసీపీ శ్రేణులు ఉల్కొల్పారు ముందస్తు ప్రణాళికతో తమ కార్యకర్తలను ఎక్కడికక్కడ మోహరించి దగ్గరుండి కర్రలు రాళ్లతో దాడి చేయించారు మరి ఒక ఎమ్మెల్యే చేయాల్సిన పని అనేది అంటే ప్రీప్లాండ్గా ఆ రోజు నిరసన కార్యక్రమం ఉందని తెలిసి వైసీపీ శ్రేణులను అక్కడ సిద్ధం చేసి టీడీపీ మీద బేపచ్చమైన ఆ దాడి చేయించి రక్తపాతం సృష్టించే విధంగా వ్యవహరించారు ఎమ్మెల్యే బొలా బ్రహ్మనాయుడు మరి దీన్ని ఎవరైనా సమర్థిస్తారా రాజకీయాలు ఎంతవరకైనా ఉండొచ్చు కానీ ఇలా రెచ్చగొట్టి బేపచ్చం ఆయన బాగానే ఉన్నాడు కానీ ఇక్కడ సామాన్య ప్రజలు ఇబ్బంది పడ్డారు బస్ స్టాండ్లో ఎలాంటి వాతావరణం సృష్టించారు ఇక్కడ ఇరవై మంది టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు వారికి ఎవరు సమాధానం చెప్తారు ఎందుకు రెచ్చగొట్టారు తప్పు చేశారా లేదా అనేది న్యాయస్థానాల ద్వారా చూసుకోవాలి మీరు అక్రమంగా ఇసుక రవాణా చేసిందేగా ఆ మట్టి తరలించిందే కాక దాని మీద నిరసన వ్యక్తం చేసినందుకు కేసులు నమోదు చేశారు ఓకే అక్కడతో అయిపోయింది కదా మరి ఎందుకు మళ్ళీ రెచ్చగొట్టే విధానం సో దీనికి సంబంధించి చూడండి ఇది ఇక్కడ చూడండి వైసీపీ జెండాలతో వినుకొండ బస్ స్టాండింగ్లో ప్రయాణికులను కొడుతున్న వైసీపీ మొక్కలు గాలిలోకి కాల్పులు జరిపిన ఆ సీఐ ఇక్కడ చూడండి అంటే మరి మరి అందుకే వీళ్ళని ఏమనాలి ఇలాంటి వైసీపీ రౌడీలను ఇలా ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా టీడీపీ శ్రేణుల మీద దాడి చేసి తిరిగి వచ్చి వై ఇక్కడ బస్ స్టాండ్లో ఎవరైతే ప్రయాణికులు ఎదురు చూస్తున్నారో వారి మీద కూడా దాడికి తెగబడ్డారు అంటే ఆయన పిచ్చి కానీ పట్టిందా ఎవరు కనపడితే వాళ్ళ మీద దాడికి తెగబడతాకి వాళ్ళకి ఏమైనా పిచ్చి పట్టిందా ఇక్కడ చూడండి వైసీపీ జెండాలు చాలా స్పష్టంగా కనపడుతున్నాయి ఆ వృద్ధుల మీద దాడికి తెగబడ్డారు ఇక్కడ చూడండి ఇక పరిస్థితిని కంట్రోల్ చేస్తే చేయడంలో భాగంగా ఆ సిఐ అయితే గాల్లో కూడా ఆ కాల్పులు జరిపారు ఈ సమయంలో కొంతమంది టీడీపీ శ్రేణులు ఆ విడిపోయి ఎటుకట్టు వెళ్ళిపోతే వెనకమాల వైసీపీ శ్రేణులు వాళ్ళ దగ్గర ఆల్రెడీ ఆయుధాలు ఉన్నాయి కాబట్టి వెంతబడి తరిమి మరీ కొట్టారు పోలీసులు కూడా ముందస్తు చర్యల్లో భాగంగా వాస్తవానికి ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు వేరొక రోడ్లో తీసుకెళ్ళి ఉంటే ఈ విద్వాంసం జరిగి ఉండేది కాదు పోనీ టీడీపీ శ్రేణుల నిరసన కార్యక్రమాన్ని వేరొక రూట్కి మళ్లించి ఉంటే నిన్న ఇది జరిగేది కాదు కదా శాంతియుతంగా అయిపోయేది కానీ ఈరోజు ఆ రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఉద్రిక్తత వాతావరణాన్ని నెలకొల్పే ఘటనగా ఇది మిగిలిపోయింది గతంలోని ఇలాగే మట్టి మాఫియాను టీడీపీ నేతలు వెలుగులోకి తెచ్చినప్పటి నుంచి బొల్ల రగిలిపోతున్నారు ముందస్తు పదకొండుతోనే టీడీపీ శ్రేణులపై దాడికి దిగారు ఆయన రౌడీలారా వ్యవహరించడం ఇది మొదటి కాదు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ పాదయాత్ర వెయ్యి కిలోమీటర్ల పూర్తయిన సందర్భంగా రెండు నెలల క్రితం జీవి ఆంజనేయులు వినుకొండల నుంచి ఆ సాంఘీభావంగా పాదయాత్ర నిర్వహించారు అప్పుడు కూడా బొల్ల నరసరావుపేట నుంచి వినుకొండ వైపు వెళుతూ సెంటర్లో తన కారు ఆపి మేసం మెలేసి టీడీపీ కార్యకర్తలను దూషించి కవ్వింపు చర్యలకు పాల్పడ్డారు సో అంటే ఇదే పనిగా పెట్టుకున్నాడు వైసీపీ ఎల్ఏ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు పని ఏంటంటే టీడీపీ శ్రేణులు ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి వారిని రెచ్చగొట్టి వారి రెచ్చిపోయిన తర్వాత వారిమే కేసులు పెట్టడం ఇది ఒక స్ట్రాటజీ మునుపు గతంలో వెయ్యి కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా పాదయాత్ర లోకేష్ పాదయాత్ర సాంఘీభావమైన ర్యాలీ అనేది లోకేష్కి సంబంధించిన ర్యాలీ అది రాజకీయ ర్యాలీ కాదు అంటే వైసీపీకి వ్యతిరేకం చేసే ర్యాలీ కాదు అయినప్పటికీ బొల్లా బ్రహ్మనాయుడు వారి వద్దకెళ్ళి ఇందాక మనం చూసాం కదా అలాగే కారాపి వారిని రెచ్చగొట్టి వారు ఏదైనా తిరిగి తిరగబడ్డారనుకోండి వారి మీద వెంటనే కేసులు ఎమ్మెల్యే మీద దాడికి తెగబడ్డారని చెప్పి వారి మీద కేసులు పెట్టడం సో దీని మీద నిన్న చంద్రబాబు గారు కూడా అయితే తీవ్ర స్థాయిలో అయితే ఆ విమర్శలు వ్యక్తం చేశారు శాంతి భద్రత సమస్యను కాపాడాల్సిన ఆ పోలీసులే ఆ టీడీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడంపై కూడా అయితే నిన్న చంద్రబాబు గారు ఆ మండిపడ్డారు అయితే దీనికి సంబంధించిన వేరొక వార్త కూడా వచ్చింది ఒకసారి చూద్దాం వినుకొండలో అధికార రౌడీ ఇజం తేదేపా ర్యాలీలోకి చొచ్చుకు వచ్చిన వైకాపా కార్యకర్తలు శాంతియుత నిరసనను రెచ్చగొట్టిన ఎమ్మెల్యే బొల్లా మట్టి తవ్వకాలపై చర్చకు వచ్చే మగాడి ఎవడంటూ సవాల్ పోలీసుల సమక్షంలోనే తేదేపా శ్రేణులపై దాడి ఐదుగురు కార్యకర్తలకు గాయాలు ప్రతిపక్ష పార్టీ శ్రేణులపై పోలీసుల లాఠీఛార్జు గాలిలోకి ఇక్కడ పోలీసులు తీరు కూడా కొంచెం ఆక్షేపించాల్సిన పరిస్థితి ఎందుకనంటే కంట్రోల్ చేయడంలో భాగంగా ఇరుపక్షాల మీద చార్జ్ చేస్తే ఓకే మనం దాన్ని మనం ఏమి విమర్శించాల్సిన పని లేదు రాజకీయ కోణంలో కానీ ఇక్కడ కావాలని చెప్పి అసలే దాడికి గురవుతున్న టీడీపీ శ్రేణుల మీదే మళ్ళీ తిరిగి పోలీసులు లాఠీ చార్జ్ చేయడం అంటే వాస్తవానికి శాంతియుత ర్యాలీని ముందస్తు ప్రణాళిక ప్రకారం సిద్ధం చేసుకున్న ర్యాలీ దానికి అవసరమైతే పోలీసులు ఇలాంటి సంఘటనలు జరుగుతాయని తెలిస్తే పోలీసులు భద్రత కూడా కల్పించాలా కానీ దాన్ని వదిలేసి వైసీపీ వాళ్ళే టీడీపీ ర్యాలీలోకి చొచ్చుకు వస్తే తిరిగి వారి మీదే వీరు దాడి చేయటం సో మొత్తానికి అధిక అంటే అధికారం ఉంది కాబట్టి మేము ఏం చేసినా చెల్లుతుంది మళ్ళీ ఒక్కరు వైసీపీ నేత మీద కేసులు లేవు ఇప్పటివరకు దెబ్బలు టీడీపీ శ్రేణులేదన్నారు కేసులు టీడీపీ శ్రేణులే ఎదుర్కోవాల్సి వస్తుంది ఇది వైసీపీ అధికార మదంతో రెచ్చిపోవడం వల్ల రాష్ట్రంలో ఒక యుద్ధ వాతావరణం అయితే తలెత్తింది శాంతి భద్రతలకు పూర్తిగా విఘాతం కలిగే ప్రమాదం ఉంది కాబట్టి ఎప్పటికైనా పోలీసులు నిజంగా ఎవరైతే ఈ దాడికి ఉసుకొల్పి ఎవరైతే దీని మీద చర్యలు తీసుకున్నారో అవసరమైతే ఎమ్మెల్యే మీద కూడా కేసు నమోదు చేయాలి ఎందుకంటే యాపి రెచ్చగొట్టే విధంగా మాట్లాడింది ఆయనే కదా అదే ఒక టీడీపీ నేత మాట్లాడుతుంటే మీరు ఏం చేయదురు ఈ పార్టీకి ఒక టీడీపీ నేతగానే అలా రెచ్చగొట్టుంటే ఈ పార్టీకి నాలుగైదు సెక్షన్ల కింద కేసులు పెట్టి లోనబెడతారు కదా మరి వైసీపీ ఎమ్మెల్యే మీద ఎందుకు చర్యలు తీసుకోరు శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన కాబట్టి తక్షణమే పోలీసులు ఎవరైతే ఆ ఈ ఘటనకు ఉసుగొల్పారో వారి మీద తక్షణమే చర్యలు తీసుకుని రాష్ట్రంలో శాంతి భద్రతలు నెలకొచ్చు పాలని చెప్పి మా మనవి